अंदर की गुड़ा पेर पेरना पादाभिवंदनालु नमस्कारालु धन्यवादालु ई रोजु ई देशानिकी स्वतंत्रं तेच्चिंदी कांग्रेस ई सेप्टेंबर 17 तेलंगाणालो भारत तेलंगाणा भारत देशंलो विलीनं कावडानिकी कारणमैनटुवंटि कांग्रेस पार्टीकी ई विजयान्नि आस्वादिंचे ఆనందించేటువంటి కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే మరి తెలంగాణ ప్రాంతం నిజాం రాజు కంట్రోల్లో ఉండే ఈ ప్రాంతమంతా ఒక రాజు తన రాజ్యరికంగా తన ఒక ప్రత్యేక దేశంగా పరిపాలించి భారతదేశంలో విలీనం కాకుండా చేస్తే ఆ రోజు నెహ్రూ గారు ప్రధానిగా देश उप प्रधान होम मिनिस्टर गा सरदार वल्लभभाई पटेल गारी आध्वर्यंलो मरी तेलंगाणा बिड्डलु सायुधमै अक्कलु चेल्लेलु तम्मुलु दोरतनानिकी पीडनकू दोपिडिकी वेट्टिचाकिरिकी निजाम राजुकु व्यतिरेकंगा पोराडुतुंटे खच्चितंगा तेलंगाणा प्रांतानिकी कूडा విముక్తి జరగాలి కాబట్టి సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విలీనం చేసింది నెహ్రూ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో కానీ ఈ రోజు ఆ స్వతంత్ర పోరాటంలో లేని బీజేపీ బిఆర్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటంలో లేని బిఆర్ఎస్ బీజేపీ తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర లేనటువంటి ఈ రెండు పార్టీలు సోనియా గాంధీ గారి ఇచ్చినటువంటి తెలంగాణ గడ్డ మీదకి తల్లి సోనియా వస్తే వచ్చే అర్హత లేదని తప్పుడు కూతలు గుస్తా ఉన్నారు ఆలోచించండి తమ్ములారా ఇప్పుడు మరొకసారి కూడా ఈ బిఆర్ఎస్ బీజేపీ తెగు బంధమై కలిసి పని చేస్తూ కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నుతా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగులకు బలహీన వర్గాలకు మహిళలకు మైనారిటీలకు అట్టడి వర్గాలకు దళితులకు ఆదివాసులకు గిరిజనులకు అందరికీ న్యాయం జరుగుతది కానీ ఇవాల కుటుంబ పాలన కోసం ఇవాల త్యాగాల కుటుంబం ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం సోనియమ్మ కుటుంబం అయితే ఇవాల ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణ గడ్డనేలాలని ఇవాల కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ ఇక్కడ ఉండొద్దని రకరకాల దుష్ప్రచారాలు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువత ఖండించాలి ఎదిరించాలి.